నమస్కారం వన్ ఇండియా న్యూస్ కి స్వాగతం ఇక వార్తల్లోకి వెళ్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సాయి శ్రీ అన్నపూర్ణ ఎన్ఆర్ఐ పేరెంట్స్ కమ్యూనిటీ హైదరాబాద్ అరకు జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చా బస్తీ సంపర్క కరపత్రాలు విడుదల గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసాము ఉమా మహేశ్వరరావు పాడేరులో అక్టోబర్ 29 జాతీయ బీజేపీ ఆదేశాల మేరకు రాష్ట్ర యుఎన్జేపీ అధ్యక్షులు సోము వీరాజు గుడిసె దేవానంద నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీని అన్ని వర్గాలకు చేరువ చేయడానికి బీజేపీ ఎస్సీ మోర్చా బస్తీ సంపర్క వీధి సమావేశాలు కార్యక్రమం అరకు జిల్లా వ్యాప్తంగా వీధి సమావేశాలు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కురుసా ఉమా మహేశ్వరరావు అన్నారు శనివారం పాడేరు కేంద్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా సంపర్క అభియాన్ కరపత్రాలు బీజేపీ కోనసీమ ఎస్సీ మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ రవికుమార్ పెనుమాక ఆధ్వర్యంలో జరిగిన అరకు జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా కరపత్రాలు విడుదల సందర్భంగా రవికుమార్ పెనుమాక మాట్లాడారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో సెప్టెంబర్ 17 నుండి దేశంలో నవంబర్ 26 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం అమలు తేదీ వరకు 5000 వీధి సమావేశాలు రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ ఆధ్వర్యంలో ఎస్సీ మోర్చా సంపర్క అభియాన్ రథయాత్ర అన్ని జిల్లాల్లో సాగుతుందని అన్ని ఎస్సీ వార్డల్లో బస్తీ సమావేశం నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ పేద ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహిస్తామని రవికుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ గిరిజన మోర్చా జోనల్ ఇన్ఛార్జ్ కురుసా రాజారావు జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు తాంగుల సత్యవతి బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు లకే భాస్కర్ రాష్ట్ర యువజన మోర్చా కార్యవర్గ సభ్యులు గోపాల్ పాత్రుడు జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు చెప్పుల మనోజ్ కుమార్ గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాకర చిన్నయ్య ట్రేడర్స్ సెల్ కన్వీనర్ వానపల్లి అబ్బులు తదితరులు పాల్గొన్నారు ప్రయత్నం చేశాము రాష్ట్ర పార్టీ పూర్తి సన్నద్ధంగా మరి అన్ని సహకారాలు అందించి మరి విజయవంతం చేయడం జరిగింది అదే విధంగా మరి రెండోసారి యొక్క బస్తీ సంపర్క్ ఏదైతే మరి వాడలు ఉన్నాయో ఎస్సీ ఎస్సీ వాడలు ఉన్నాయో అటువంటి వాడలకు భారతీయ పార్టీని మరి చేరువ తీసుకెళ్ళము మరి ఎస్సీ ఎస్టీకి ఈ యొక్క ప్రభుత్వం ఏవైతే పథకాలు ఇస్తుందో మరి కేంద్రం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా మరి ఎస్సీకి ఎస్టీకి వివరించి మరి వారి నుంచి మనం మద్దతు కూడగొట్టడం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క బస్తీ సంపర్క మరి అభియాన్ ముఖ్య ఉద్దేశం ఈరోజు మరి అల్లూరు సీతారామరాజు జిల్లా మరి పార్టీ కార్యాలయంలో జాతీయ పార్టీ పిలుపు మేరకు అలాగే జాతీయ ఎస్సీ మోర్చా పిలుపు ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఈరోజు బస్తీ సంపర్క అభయాన్ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాని భాగంగా ఈరోజు ఒక బస్తీ సంపర్క అభియాన్ ఒక పాంప్లెట్ లాంచింగ్ కార్యక్రమంలో ఈరోజు అల్లూరు సీతారామ జిల్లాలో పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మరి సభ అధ్యక్షులు భరిస్తున్న మరి బస్తీ సంపర్క్ అభియాన్ జిల్లా ఇన్ఛార్జ్ అయిన పెనుమక రవికుమార్ గారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మఠం శాంతకుమారి గారు రాష్ట్ర కార్యదర్శి అలాగే సీనియర్ నాయకులు మరి గిరిజన మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ కురుస రాజారావు గారు అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ గారు అలాగే యువమోర్చా జిల్లా అధ్యక్షులు లకే భాస్కర్ గారు యువమోర్చా రాష్ట్ర కార్యాలయ సభ్యులు గోపాల్ పాత్రుడు అలాగే జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కమల సత్యవర్తి అదే రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు చిన్నయ్య గారికి అలాగే ట్రేడ్ జిల్లా కన్వీనర్ అబ్బుల్ గారికి అలాగే ఎస్సీ మోర్చా మరి ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు అలాగే సభ్యులకి అందరికీ నాయకులు నమస్కారం.